నెల్లూరు పట్టణంలో గణేష్ ఘాట్ లో ఇప్పుడు మనం చూస్తుంటే కనుక పండగ వాతావరణం నెలకొంది. చాలా మంది మహిళలు ఇక్కడ గంగా హారతికి హాజరవుతున్నారు. మనం కూడా గంగా హారతిని తిలకిద్దాం. चालू कर दो यानी गणेश जी की प्रार्थना करके चालू कर दो यानी गणेश की प्रार्थना करके आज धन्य करम मेरा
శక్తి మాకు నెల్లూరులో ఆ భాగ్యం కల్పించారు మీకు, ముఖ్యంగా మీకు ధన్యవాదాలు. దేశమే ఒక కాశీ, స్వర్ణాల చెరువు కూడా కాశీతో సమానం అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ గంగమ్మ వారిని పూజించడం అంటే మన పెన్నాలు, అది ఈ నీళ్ళన్ని పెన్న నుంచి వచ్చినవే. పెన్నానదిని పూజించడంతో సమానం నదిని పూజించడం అనేది మన భారతీయ సంస్కృతిలో అనాదిగా ఉంది. ఇప్పుడు కాశీయే కాదు, నెల్లూరు కూడా కాశీని చేసుకున్నాం. శ్రీ రాజరాజేశ్వరమ్మ ఆలయ ఈవో మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సార్, ఈ గణేష్ ఉత్సవాల్లో భాగంగా ఈ రోజు నిమజ్జనోత్సవ కార్యక్రమం ఎలా జరిగింది? నెల్లూరు స్వర్ణాల చెరువు అని పిలువబడే గణేష్ ఘాట్ వద్ద ఈరోజు నగరంలోని వినాయక చవితి సందర్భంగా ఏర్పాటు చేసిన వినాయక విగ్రహాలన్నీ కూడా నిమజ్జన కార్యక్రమం ఇక్కడ భారీ ఏర్పాటు చేయడం జరిగింది. నెల్లూరు నగరంలోని ప్రముఖ దేవస్థానం నుంచి కూడా ప్రసాదాలు, మంచినీళ్లు అన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వచ్చిన భక్తులందరికీ ఏ విధమైన ఇబ్బందులు కలగకుండా వసతులు ఏర్పాటు చేయగలిగింది. అదేవిధంగా ఇక్కడ గంగాహారతి అవి కూడా భక్తులు జనరంజకంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఇరుకలలమ్మ దేవస్థానం బోర్డు మెంబర్ మనతో ఉన్నారు, ఆమెతో మాట్లాడదాం. అమ్మ, ఈ రోజు ఇక్కడ గంగాహారతి జరగడం ఎలా అనిపిస్తుంది? ఏ ఆటంకం లేకుండా ప్రతి సంవత్సరం, అంటే గత సంవత్సరం నుంచి ఏ ఆటంకాలు లేకుండా అంతా బాగా జరుగుతుంది. ఈ రోజు కూడా ఏ ఇబ్బందులు జరగకుండా దేవుడికి అన్ని విధాలుగా అన్ని గుడిలో నుంచి నైవేద్యాలు వచ్చాయి. ఆ నైవేద్యాలన్నీ వచ్చిన భక్తులకి అందరికి సరిపోయేంత తెప్పించారు, అందరికి పెడతారు. ఇప్పుడు ఏంటంటే ఏది లోటు లేకుండా దేవుడికి అన్ని బాగా జరిగాయి. గంగాహారతి కూడా బాగా జరిగింది. మేము పొదలకూరు నుంచి వచ్చాము. గణేష్ నిమజ్జనం ఇక్కడ నెల్లూరులో అత్యంత వైభవంగా జరుగుతుందని ఇక్కడికి వచ్చాము. చాలా బాగుంది, మేము అనుకున్న దానికన్నా ఎక్కువగా ఊహించాము. మా బంధువులు ఇక్కడ ఉన్నారు, మా ఆడపడుచులు చెప్పారు ఇక్కడ చాలా బాగా జరుగుతుందని. ఇదే ఫస్ట్ టైం రావడం, కానీ చాలా అనుభూతి చెందాము. చాలా చాలా బాగుంది. జై గణేష్ మహారాజ్ కి జై. శ్రీ గురుభ్యో నమః. మనకి ఈ గణేష్ నిమజ్జనోత్సవాల సందర్భంగా మన నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి అన్ని ప్రముఖ క్షేత్రాలు కూడాను భక్తులకి ఈ గణేష్ నిమజ్జనానికి వచ్చే భక్తులందరికీ ప్రసాదం ఏర్పాటు చేయడం జరిగింది. కలెక్టర్ గారి ఆదేశం ప్రకారం, మరియు మన యొక్క ఆదాలు ఎంపీ గారి అనే ఆదేశాల ప్రకారము వారి యొక్క కార్యక్రమాలు డిజైన్ చేసిన ప్రకారం మనము ఇక్కడ భక్తులందరికీ కూడాను ప్రసాదం వితరణ అన్నది అన్ని దేవస్థానాల తరఫున ఏర్పాటు చేయడం జరిగింది. గణేష్ మహారాజ్కి ఎలా అనిపిస్తుంది ఈ రోజు గంగాహారతి? చాలా బాగుంది, చాలా బాగుంది అమ్మా. కన్నుల నింపుగా ఉంది. కాశీలో హరిద్వార్ లో చూసినట్టే ఉంది మాకు. ఆ గంగాహారతి ఇస్తూ ఉంటే ఆ కాశీలో అందరూ ఇస్తుంటారు కదా, అట్లే చాలా ఆనందంగా ఉంది మాకు. అక్కడికి వెళ్ళి మనము స్వయంగా చూడలేక చెప్పబోతున్నాము. అలాంటి అవకాశాన్ని ఇక్కడికి తెచ్చి నెల్లూరు సింహపురి ప్రజలందరికీ ఇంత కన్నుల విందుగా చేసిన వారికి ధన్యవాదం. ఈ వినాయక చవితి సందర్భంగా గంగాహారతి చాలా బాగా ఉంది. అసలు హారతులు ఇంత బాగా వస్తే కళ్ళకు కట్టినట్లుగా ఈ విధంగా గంగాదేవి కాశీలో ఎట్లా ఇస్తారో ఆ విధంగా ఇక్కడ జరగడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఫస్ట్ టైం నేను గంగాహారతి ఇక్కడ చూడటం నెల్లూరులో. ఆ దర్శనం ఇచ్చిన దానికి మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ విధంగా ఇచ్చిన దానికి చాలా సంతోషంగా ఉంది. హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నేను హ్యాపీగా ఉంది ఈ రోజు. కాశీకి వెళ్ళలేకపోయినా ఫీల్ అవుతున్నాను. అందుకని ఆ శివయ్య నాకు ఇక్కడ కల్పించాడు అవకాశం. చాలా హ్యాపీగా ఉంది. హలో, చాలా మంది భక్తులు పాల్గొన్నారు. నేను ఫస్ట్ టైం రావడం, ఏసీ నగర్ నుంచి వస్తున్నాను. నా పేరు లక్ష్మి. ఇక్కడికి ఫస్ట్ టైం వచ్చాను. చాలా అద్భుతంగా మహిళలు రావడము, హారతిలో పాల్గొనటము, స్వామి గంగా హారతి చాలా అద్భుతంగా హారతి ఇచ్చారు. మంత్రంతో గంగా నీళ్లు చల్లారు. చాలా హ్యాపీగా సంతోషంగా ఉంది. అలా డ్యాన్స్ ప్రోగ్రాము ప్రవచనాలు జరుగుతున్నాయి. మనసుకి చాలా ఆనందంగా ఉంది. శ్రీ గుర్తున్న మేము పలిహార అన్ని ప్రసాదాలన్నీ పంచామండి. చాలా జనాలు వచ్చారు, చాలా ఆనందంగా ఉంది. आपकी कृपा दृष्टि हम पर हो गई तो हमारे जीवन में कुछ भी ऐसा नहीं है जो हमको नहीं हो सकता. श्रीमान गणेश हे गणपति महाराज, आज सदैव ही हम पर अपनी कृपा दृष्टि बनाए रखें.
Gonna.
ఆరాధన జరుగుతుంది.